श्री समिति प्रेक्षक नमस्कार मन दिल्लेलमुड़ी अम्म आश्रमा की चेसा इकड़ रागने मन की अम्म आलयानी दारी अ बोर्ड कलागे इक प्रती गोड़ अम्म चुकी वाक्यामो अंत वाक्य ग्रंथ रायचु अंत गोपवाक्या मन की उठाई इवन चलते मन अम्म तत्व वर्थम अलागे श्री विश्वजननी परिषत् स्वागत तोरण मन की विश्वजननी परिषत् स्वागत तोरण नीचे मन लाइन इप्पुडु विश्वजननी परिषत् लोपलकि अडुगु पेट्टामनि मनं लोपलकि अडुगु पेट्टंगाने मनकि ఎడమ వైపు मनं అమ్మవారి ఆలయానికి వెళ్తున్నండగా ఎడమ వైపున చక్కటి పూలవనం అమ్మకి పూజించే ప్రతిరోజు పూజించే పుష్పాలన్నీ కూడా ఈ పూలవనంలోనే మనకు దొరుకుతాయి ఇప్పుడు కొత్తగా రిసెప్షన్ కౌంటర్ కడుతున్నారు ఎందుకంటే శతజయంతి ఉత్సవాలు రాబోతున్నాయి ఆ వచ్చే టైం కల్లా ఈ రిసెప్షన్ కౌంటర్ అంతా కూడా రెడీ అయిపోతుంది వచ్చిన భక్తులందరూ కూడా రూమ్ల అలాట్ చేయడం గాని వాళ్ళకి పూజలకు సంబంధించినటువంటి గాని ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి గాని అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ రిసెప్షన్ కౌంటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది జై హో మాత జిల్లెళ్ళమూడి అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ నా పేరు గిరిధర్ కుమార్ నేను శ్రీ విశ్వజన్ని పరిషత్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే సుమారుగా 1972వ సంవత్సరం నుంచి మా అమ్మ నాన్నగారులు మా తాతగారులు వీళ్ళందరూ కూడా అమ్మ భక్తులు అవటంతో అప్పటి నుంచి నేను జిల్లెళ్ళమూడి రావటం జరుగుతోంది 1973లో జిల్లెళ్ళమూడి అమ్మ స్వర్ణోత్సవాలని జరిపాము ఆ స్వర్ణోత్సవాల టైంలో లక్ష మందికి భోజనాల కార్యక్రమం అమ్మ ఏర్పాటు చేయడం జరిగింది 1973లో అది ఆ సన్నివేశాలు ఆ జనం ఆ బంతులు అవన్నీ నాకు ఎంతో సినిమాలాగా ఇంకా అట్లాగే నా మెదడులో ముద్రించబడిపోయి ఉన్నాయి ఆ స్వర్ణోత్సవాల దగ్గర నుంచి నేను రెగ్యులర్గా అమ్మ దగ్గరికి రావటం అమ్మతో వ్యక్తిగతంగా మాట్లాడటం అమ్మ చెప్పేవి వినటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి 1984-85 సంవత్సరాల్లో ఇప్పుడు సరిగ్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఒక సంవత్సరంలో అమ్మ నాకు 11 రోజుల పాటు ఉదయం అమ్మతో పాటు వాకింగ్ చేసే మహత్ అవకాశాన్ని నాకు కల్పించింది పొద్దున్నే వెళ్ళటం అమ్మ దగ్గరికి వెళ్ళటం అమ్మ నేను కలిసి అమ్మ రూమ్ పక్కన ఖాళీ స్థలం ఉండేది దాంట్లో 11 రోజులు అమ్మ చేయబట్టుకుని నన్ను నడిపించింది ఆ చేయబట్టుకుని నడిపించిన 11 రోజుల్లో నేనేమనుకుంటానంటే నా చేతి గీతలు మార్చి ఈ జీవితాన్ని పరిపూర్ణం ఆరోగ్యవంతం సంపూర్ణవంతం చేసిందని భావిస్తా ఆ 11 రోజులు అమ్మ నాకు చెప్పకనే ఎన్నో చెప్పుంటుంది నాకు చెప్పకనే ఎన్నో చేసి ఉంటుంది నా జీవితంలో 85లో నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మనకి బ్యాంకు ఎల్ఐసి నాన్న అంది 35 ఏళ్ల నుంచి నేను బ్యాంకుల్లోనే పనిచేస్తున్నా చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా సీనియర్ పొజిషన్స్లో టీసీఎస్లో సత్యంలో అట్లాంటి కంపెనీల్లో సీనియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు నన్ను నా రెజ్యూమ్ తీసుకొని 3-4 సార్లు ప్రయత్నించారు నన్ను సాఫ్ట్వేర్కి తీసుకెళ్దామని కానీ అవేవీ పడల కానీ నేను బ్యాంకుల్లోనే ఉన్నా ఎస్బీఐలో చేరాను ఎస్బీఐ నుంచి ఇంకొక బ్యాంకు వెళ్ళగలిగా కానీ సాఫ్ట్వేర్ కంపెనీకి మాత్రం వెళ్ళాల అది గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ నాకు ఒకరోజు సాయంత్రం చెప్పిన విషయమే గుర్తొస్తూ ఉంటుంది సో అందుకని ఇంకా నేను బ్యాంకుల్లోనే ఉంటానని నిశ్చయం అయిపోయి 16 ఏళ్ళుగా ఒక బ్యాంకులో పనిచేస్తున్నా ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను హైదరాబాద్లో పనిచేస్తుండేవాడిని నన్ను సీనియర్ అయిపోయావు నువ్వు బాగా నువ్వు ఒక నెక్స్ట్ పదవి తీసుకుని వేరే బయటికి వెళ్ళాలి అన్నారు అంటే నేను చెప్పాను మాది జిల్లెళ్ళమూడి జిల్లెళ్ళమూడి కావాలంటే వెళ్తా ఇంకో చోటికి వెళ్ళనని చెప్పా అంటే మా బ్యాంక్ వాళ్ళు
ప్రకాశం జిల్లాను అప్పటి గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని కలిపి ఒక క్లస్టర్గా చేసి దాన్ని నాకు ఇచ్చి నువ్వు జిల్లెల మూడులో ఉండి ఆ ఉద్యోగం చేసుకొని పంపించారు. 2020 జూన్ 5వ తారీఖు నుంచి ఆ ఉద్యోగం నిర్వర్తిస్తున్నా. జిల్లెల మూడులో ఉండి పనిచేస్తూ బ్యాంక్ పనిచేస్తూ సంస్థ కూడా సేవ చేయాలని చెప్పి నేను 2011-12 నుంచి ట్రై చేస్తే నాకు ఇప్పటికయ్యింది, అది 2020కి అయింది. ఇప్పుడు అది నాకు ఎలా మహత్త అవకాశం అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం 2022-23 సంవత్సరం అమ్మ శత జయంతి సంవత్సరం. ఈ అమ్మ శత జయంతి సంవత్సరం సందర్భంగా ఇక్కడ బోలెడన్ని ప్రాజెక్టులు, బోలెడన్ని కార్యక్రమాలు, బోలెడన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వాటన్నిటినీ చేయడానికి నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఉండటానికి నేను 2011 నుంచి కోరుకున్నా కూడా అమ్మ ఎప్పుడు ఎవరు ఏది ఇక్కడికి వచ్చి చేయాలో ముందే నిర్ణయించి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం 2020లో నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పుడు శత జయంతి సంవత్సరం ఏర్పాట్లలో దాని పనుల్లో ఒక మేనేజింగ్ ట్రస్టీగా అమ్మ బిడ్డగా ఎన్నో పనులు చేయగలుగుతున్నాం. అమ్మ దయతో అందరి సహకారంతో బోలెడన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడు శత జయంతి సంవత్సరం సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి కూడా రెండు మాటలు మాట్లాడతాను. శత జయంతి సంవత్సరం సందర్భంగా జిల్లెల మూడులో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మార్చి 28, 2023 నుంచి ఏప్రిల్ 1, 2023 వరకు 5 రోజుల పాటు ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండింటి విశిష్టత ఏంటంటే, మార్చి 28 అమ్మ తారీఖుల ప్రకారం పుట్టినరోజు, ఏప్రిల్ 1 తిథుల ప్రకారం పుట్టినరోజు. అవి సరిగ్గా 5 రోజులు వచ్చినాయి. పర్ఫెక్ట్గా 5 రోజుల పాటు చక్కగా వేడుకలు చేయడానికి కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. దాని ప్రణాళిక అన్నీ స్థూలంగా ఏర్పాటైనాయి. దీంట్లో ఎంతోమంది మహానుభావులు, తర్వాత విశిష్ట వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఇవన్నీ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ సందేశాన్ని, అమ్మ గురించిన విశిష్టతను అందరికీ తెలుపబోతున్నారు. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. వాళ్ళందరూ కూడా అమ్మ ప్రేరణతో వారంత వారుగా వస్తున్నారే కానీ మేము ఇప్పుడు ఎవరికి కూడా ఇంతవరకు మీరు వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయండి అని చెప్పలేదు. ఇలా చేద్దాం అనుకోగానే వాళ్ళంతా, వాళ్ళే మాకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం మేము ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లా జిల్లెల మూడులో 5 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో దీని గురించి నేను మీ అందరికీ ఎస్విజేపీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేసే విన్నతి, విజ్ఞప్తి, సాదర ఆహ్వానం ఏంటంటే, మీరందరూ, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వారు అందరూ ఈ 5 రోజులు జిల్లెల మూడి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ క్షేత్ర మహిమ, అమ్మ ఆప్యాయత, అమ్మ ప్రేమని అపారంగా పొందాలని కోరుతున్నాను. అమ్మతో నాకు రీసెంట్గా జరిగిన ఒక చిన్న అనుభవం మీ అందరితో పంచుకోవాలనిపిస్తుంది. జిల్లెల మూడులో మార్చి నుంచి, ఫిబ్రవరి 15 బాగా ఎండలు వస్తాయి. ఇది సముద్ర తీరం అవడంతో విపరీతంగా చెమటలు వస్తుంటాయి ఇక్కడ. కానీ ఏప్రిల్ 15, 2022 నేను ఇక్కడ చిన్న ఇల్లు కడదామని శంకుస్థాపన కోసం ప్లాన్ చేసుకున్నాం. సో ఆ శంకుస్థాపన ఓపెన్ ల్యాండ్, చెట్లేం లేవు, నీడ లేదు, విపరీతమైన ఎండగా ఉంది. అప్పుడు మా అత్తగారు, మామగారు, మిగతా పెద్దలందరూ వస్తామన్నారు. వాళ్ళందరూ పాపం పెద్దవాళ్ళు, చాలా ఇబ్బంది పడతారని 8:30కి గుళ్ళోకి దండం పెట్టుకుందామని వెళ్తుంటే విపరీతంగా నాకే చెమటలు పోస్తున్నాయి. నేను అప్పుడు గుళ్ళోకి వెళ్ళి కూడా కాదు, అమ్మ ఇంత చెమటలుగా ఉంది, ఇంత వేడిగా ఉంది, పాపం పెద్దవాళ్ళందరూ ఉత్సాహంగా వస్తున్నారు, వాళ్ళని కొద్దిగా నువ్వు కనిపెట్టి ఉండాలి అన్న, అంతే ఇంకేమీ లేదు అని దండం పెట్టుకుని నేను అక్కడ టెంట్ వేశారు. శంకుస్థాపన దగ్గరికి నేను, నా భార్య, పిల్లలతో వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చున్నాను. పూజ మొదలు పెడుతున్నారు పూజారి గారు. మీరు నమ్మరు, ఉన్నట్టుండి ఒక తెరలాగా దట్టమైన మబ్బులు, చల్లటి గాలి మొదలయ్యి కనీసం ఫ్యాన్ పెట్టాల్సిన అవసరం కూడా మాకు రాకుండా సంపూర్ణంగా చల్లబడిపోయి మొత్తం 9:30 మొదలుపెట్టి 12:30 వరకు కార్యక్రమం జరిగింది. అది మొత్తం హాయిగా, చల్లగా, ఆహ్లాదంగా అందరూ కూర్చొని ఆనందంగా కార్యక్రమం తిలకించి అక్కడి నుంచి భోజనాల కోసం అన్నపుణాలానికి వచ్చాం. ఆ వచ్చిన తరువాత ఎండ మొదలైందే కానీ ఈ 3 గంటలు ఒక తెరలాగా జిల్లెల మూడి మొత్తం చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంచింది. అంటే తన బిడ్డలు కష్టపడకూడదని ఓ చిన్న మాట నేను మనసులో అనుకుంటే అది ఆవిడ విని సంపూర్ణంగా కరుణ కటాక్షాలని మా మీద, మనందరి మీద ఎల్లప్పుడూ ఉంచుతోంది, ఉంచుతూనే ఉంటుంది. జయ హో మాత.
అమ్మ ఆలయం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాం కూడా ముందుగా గణపతిని దర్శించుకోవాలి. కాబట్టి అమ్మ ఆలయానికి వెళ్ళే ముందుగానే మనకి కుడి చేతి వైపుగా గణపతి ఆలయం అలాగే నాగేంద్ర స్వామి ఆలయం రెండూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓం భద్రం గరణే భీష్రణయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనోభిర్వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం దత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. హర్తం వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపరస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః. త్వమానందమయస్త్వం బ్రహ్మమయః. త్వం సచ్చిదానందాద్వితీయోసి. నాదస్సంధానం సంహితా సంధిః. సైషా గణేశీ విద్యా గణక ఋషిః. నిషృద్గాయత్రీ ఛందః. శ్రీమహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏవం ధ్యాయతే యో నిత్యం స యోగీ యోగినాం వరః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం భద్రం కరణే భీష్రణయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనోభిర్వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సమ్రాజం చ విరాజం చ భిశ్రీర్యాసనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసకం సృజామసి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి. ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. పరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఇతి ఆనంద దివ్య మంగళ నీరాజనందర శయామి నీరాజనాందర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. నాగేంద్ర స్వామి ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అమ్మ యొక్క ఒక ఎముకను తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది. దానిపైన నాగేంద్ర యొక్క ఆలయం రావడం జరిగింది. అందుకని ఇక్కడ ఎలాంటి దోషాలు ఉన్నా వాళ్ళు సరే వారి పరిహారం కోసం ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం కుతామృతత్వస్యేషాణః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధ్వరుదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మ శరద్ధభిః సప్తాస్యాసన్పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం దన్వాణాః అబధ్నం పురుషం వశుం కైయజ్ఞం బరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యార్షయశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః స
సంభృతం వృషదాద్యం అశోకస్తాదశ్చక్రే వాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వభుతః అర్చ సామాన్య జగ్గిరే ఛందావంశ జగ్గిరే తస్మాత్. అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణాస్తద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. పుష్పవాన్ మృజావాన్ వృషమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ మృజావాన్ వృషమాన్ భవతి. నవనాక నాగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఆనందదివ్యమంగళ నీరాజరందరశయామి నీరాజరాందరే శుద్ధ రాఘవనియం సమర్పయామి. నమస్కరామి హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. మీరు ఇప్పుడు వినాయకుడికి చేస్తున్నటువంటి అభిషేకాన్ని చూశారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నటువంటి అభిషేకాన్ని కూడా చూశారు, ఆలయాన్ని అంతా కూడా చూశారు. అమ్మ ఆలయానికి వెళ్ళడానికి ముందు మనం ఇంకా ఏమేమి చూడబోతున్నామో చూద్దాం రండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఇక్కడికి వస్తేనే మనకున్నటువంటి మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ఎలా ఉన్నా కానీ మానసికంగా మనకున్నటువంటి అశాంతి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే అమ్మ సమక్షంలో ఉంటే ఎవరికైనా కూడా అదే విధంగా జరుగుతుంది. అందులోని జగజ్జనని ఈ జగత్తుకే అమ్మ అయినటువంటి అమ్మ సమక్షంలో ఇప్పుడు మనం వచ్చాము. ఇక్కడ ఈ చూస్తున్నాను కదండి, ఈ ఇల్లు అమ్మ చిన్న గుడిసేలా మా వాళ్ళ చిన్న పాకల పూడి పాకల ఉండేది. దీనిలో మొదటగా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవారు. అమ్మ యొక్క అఖండ నామం నిత్యము జరుగుతూ ఉంటుంది, నిత్యము నామ సంకీర్తన చేస్తూ ఉంటారు.
అంటే ఇక్కడ ఒక చోటే కాదు ఈ ప్రాంగణంలో మూడు చోట్ల నామ సంకీర్తన జరుగుతుంది. అమ్మ మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఒక చిన్న పూరిపాకల ఉన్నది అక్కడ నివసించారు. ఇప్పుడు మనం అమ్మ నివసించిన మందిరంలోకి ప్రవేశించబోతున్నామండి. ఇది మొట్టమొదటిగా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నివసించినటువంటి మందిరం అన్నమాట. అంటే ఆవిడ చిన్న పూరిపాకలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇల్లు. ఇది అమ్మ వాడుకున్నటువంటి మంచము. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా చెప్తా ఉండేవారు. అలాగే అమ్మ పాదుకలు ఇక్కడంతా కూడా అమ్మని అర్చించుకునేవారు. ఈ లోపల కూర్చొని అమ్మకి పూజలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసేవారు. మీరు చూడొచ్చు ఎందుకంటే ఇది అందరికీ దొరికేది కాదండి, ఇది మనకు మాత్రమే దొరికినటువంటి ఒక గొప్ప సౌభాగ్యం. అఖండ జ్యోతి ఇక్కడ వెలుగుతూ ఉంటుంది నిత్యం. అందరూ ఆ జ్యోతిలోనే అమ్మను దర్శించుకుంటారు. ఇది కేవలం శ్రీ సన్నిధి ప్రేక్షకులకు దొరికినటువంటి గొప్ప వరం అని చెప్పచ్చు. ఇదంతా కూడా అమ్మ నివసించినటువంటి ప్రదేశము. అమ్మ వాడుకున్నటువంటి ఏమైతే ఉన్నాయో వస్తువులు కానీ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి, దర్శనిస్తూ ఉన్నాయి. పక్కనే హనుమాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు హనుమానుడికి నిర్మించినటువంటి ఆలయాన్ని మనం దర్శిద్దాం రండి. ఆజమ్యాస్తో వృక్షాళ్య కేశవాయ స్వాహ నారాజనాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదన త్రివిక్రమవామన శ్రీశ్రీ కేశాపుత్రనాపదామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ పురుషోత్తమ అధోక్షరావ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దన ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వసంగ్రహప్రకారేణ శ్రీ హరిమోది మహాదేవి గర్భాలయ సన్నిధౌ మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రవారాభిషేక సమయేన చతుర్థరుద్రవారాభిషేకాంతే పంచమరుద్రవారాభిషేకమహం కరిష్యే. తిష్టంతు ప్రభుజాచార్యం భార్గవ హి దేజామి బ్రహ్మకర్మ సమారభే యజమానస్య గోత్ర గోత్రభ్యస్య సద్యో జాతాయ నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవే నాది పాద్యం సమర్పయామి. అతి భవే భవస్వమతి అగ్ని సమర్పయామి. భవోద్భవాయ నమః. ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానో ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే రుద్రమణ్యమవుతోత ఇషవే నమః. నమస్తే అసుధన్వనే బాహుభ్యాసుదే నమః. యాతైషు శివతమాజవం భూవదేదనో శివాశరవ్యాతపదయానోర్ద్రమణయ. యాతే రుద్ర శివాతనో రఘోరాపాపకాశిని తయానస్తనువాసింతమ జాగ్రీసంతాభిజాగసీ. యామిషం గిరిశం దహస్తై వర్షస్తవే శివాం గిరితృతాంకురుమాహికుం శ్రీగురుహం జగదు శివే నమషదా త్వాగ్రిజాచ్ఛావధామసి యథా నర్వమిజ్జగదయక్ష్మకం సుమనాశదు వేజ్యం దనకబర్దినో విశల్యోవానవాగ్ముత అనేసన్న శేషవ ఆభురస్ని సంగతి. యాతే హేతర్మే నృష్టమహస్తే హోదనో తయాస్మాన్ విశ్వతస్తమ యక్ష్మ యాపరిభుజ
नमस्ते अस्वायुधाजानाभ्यमुदेभ्यमने परिदेधन्मनोहेदरस्मृणक्त विश्वतः अथो स्वरे स्मृते हिद नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय श्रीमन्महादेवाय नमः नम आशुषेणाय चास्त्रधाय नम सूराय चाभिन्दते नम वर्मिणे च वरुधिने च नमो बिल्मिने च कवचिने च नम श्रुताय च श्रुतसेनाय च मानोवदीप्यधर्मोदमादरं प्रियामानस्तनवोर्द्रीर्षः मानस्तोकेन येमान आयुषिमानो कोशमानो अश्वेषुदीर्षः वीरान्मानो रुद्रभामितोऽवधि हविष्मं धर्मसा विधेमते हर नम पार्वतीपतये हर 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 महादेव हर रुद्राय नमः आभरणमर्पयामि कालाय नमः गन्धान् धारयामि कालविकिरणाय नमः धवलाक्षदानमर्पयामि बलविकिरणाः पुष्पं समर्पयामि बलाय नमः धूपमाग्रहपयामि बलप्रमदनाय नमः साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि आनंद दिव्य मंगल नीराजनंदर सजामि हर नम पार्वती पतये हर हर महादेव मातृश्री अनसूयात्मज हैमवती महादेव की जय। చూసారు కదా హైమావతి అమ్మకి చేసినటువంటి అభిషేకము పూజాదులు అన్నీ కూడా మనం దర్శించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఐహికంగా మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చేది అమ్మ హైమావతి. सौरभेनो मुखाकृत प्रणायकौषधारिषदौ दध्नास्तवयामि दध्नास्तवयामि ओमा बहुष्टामि विभवानानुभूतधात्रमहिरणाय चक्षसयुवस्रुतमुरुजः तस्य वा जयनवशतीर्वमात्रः तस्मारङ्गमावः यत्सक्षयान्मदाभूनैदाजनः शुद्धोदकस्नानसोद्भयामि ओं शुक्रमसद्योदरसतेजोऽसि देवो वस्सविदोत्मनः
तच्छत्रेण पवित्रेण वसौ सूर्यस्रस्वभिः आज्येन स्थापयामि अपोहिष्टामेव वः तानोर्ज तथा क्रमेहणा चक्षसेवस्वतोर्जः तस्य वायुषुधिर्मातरः तस्मान्वापोजयदाजनः शुद्धोदकसमर्पयामि ॐ मधवातारदाय दमदुक्षन्दन्तवः माध्वेन्नः सन्तोषदेः मधुरक्तमतोष सौमधुमत्पार्दवकं व्रजः शुद्धोदकसमर्पयामि ॐ स्वाधुपदव्याय जन्मने स्वातरन्द्राय स्वहवेतनाम्ने स्वातन्मित्राय वरुणाय वावे बृहस्पते मधुमागदम्भ्यः सक्रियास्थानं समर्पयामि ॐ सद्योजातं प्रपद्यामि इच्छां समर्पयामि सद्योजाताय नमः दिव्य पादारविन्द्रपात्रं समर्पयामि भवे भवनादस्त्यर्घं समर्पयामि भवत् भवान् मुखान् समर्पयामि वामदेवानमस्कार नमो नमः भगवते रुद्राय भवतं भवत्सर्वमञ्जवान् नमः नमस्ते धन्वने वरुणां नमः यादृशस्य पदमाशुभं भगवदेवनमं भवाभ्यायाधभयानोद्दुर्लयम् आदेव दशवादनोर्घोरापापकाशने भयानस्तर्वहदन्तमयन्तभिजगसेः कामिषिङ्गहस्ते विपरिषस्तवे पते नमो नमो हरिकेशाय वेदमुष्ठानां पते नमो नमो भवस्य हेच्छेदकदां पते नमो नमोत्राय दधामिने क्षेत्राणां पते नमो स्रोताय हञ्जावराणां पते नमो नमः रोहिताय स्तभजे वृक्षाणां पते नमो नमो मन्त्रणिवाड्याय अक्षाणां पते नमो नमो भवन्तये बारवस्फुट औषधीनां पते नृत्यघोषाय क्रन्दय देवत्येनां पते नमो नमः कृत्संहित यथावते सत्त्वनां पते नमः नमस्सहमानाजनव्याजन आं व्याजनां पते नमः कोकभानशङ्करेस्तेनां पते नमो नमः निशङ्करशतपतिस्कराणां पते नमो नमो वञ्चदेवर्वञ्चदे स्थाविनां पते नमो नमः चर्वे प्रजनाचारण्यानां पदं सुखाविभ्यो जगाकं सत्मुष्टां पदमो यमद्भ्यो न कञ्चित्कुष्ठजने गजागुरुञ्जनं पदे नमः विषमद्भो दन्द्वाभिभ्यश्च पूर्णमादन्दानेभ्यः ॐ प्राणाय स्वाहा ॐ पाणाय स्वाहा ॐ जानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय ब्रह्मणे स्वाहा मध्ये मध्ये बाणं समर्पयामि अमृताभिधानमसि उत्तराभिमर्पयामि हस्तप्रक्षालयामि पादप्रक्षालयामि शुद्धाचरणं समर्पयामि मनोन्मनाय नमः इति ताम्बूलं समर्पयामि ताम्बूलचरणान्तरं शुद्ध आचमन्यं समर्पयामि अघोरेभ्यः इदनीराजनम् अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते शुद्धरूपेभ्यः चित्तनिरान्तरसयामि निराञ्जनान्तरं शुद्धाचरणं समर्पयामि नमस्करोमि హరణమ పార్వతీపదే హరణ మహాదేవ హర అమ్మల గారి అమ్మ జగజ్జనని జిల్లెలమూడి అమ్మ అనసూయమ్మను కూడా మనం దర్శించుకున్నాం. మనకి మరొక జన్మ లేకుండా జన్మ రాహిత్యం కొరకు మనం ఆత్మజ్ఞానం కొరకు ప్రార్థించుకొని కరుణించడానికి అక్కడ అమ్మ కొలువై ఉన్నది. అమ్మను కూడా దర్శించుకున్నాము. అమ్మకి చేస్తున్నటువంటి అభిషేకాన్ని కూడా మనం చూసాము. మీరు మొట్టమొదటిసారిగా జిల్లెలమూడి అమ్మ దగ్గరికి ఎప్పుడు వచ్చారు? నేను 12 ఏళ్ల క్రితం వచ్చాను. అంటే అమ్మ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసును, కానీ రావడం నాకు ప్రాప్తం 12 ఏళ్ల క్రితమే జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారి అమ్మ సన్నిధిలోకి రావడం జరిగింది. అంటే అమ్మ సశరీరంగా ఉన్నప్పుడు వచ్చే అదృష్టం నాకు కలగలేదు. తర్వాత ఇక్కడ ఒక పెద్ద సదస్సు జరిగితే అప్పుడు వచ్చాం అన్నమాట అండి. 12 ఏళ్ల క్రితం 12 ఏళ్ల నుంచి ఇక వస్తూనే ఉన్నాను. అంటే అమ్మ యొక్క తత్వం గురించి మీరు ఏదైనా చెప్తారు? అమ్మ యొక్క తత్వం అంటేనండి, ఒక దివ్య విభూతి మానవ రూపంలో మాతృ రూపంలో భూమికి దిగొచ్చి మన మధ్య మనతో చనువుగా ఒక మాతృ రూపంలో నడయాడిన ఒక దివ్య విభూతి అని నా నమ్మకం. అంటే అమ్మ తత్వం గురించి చెప్పాలంటే అమ్మ అన్నీ మన డౌన్ టు ఎర్త్ అంటాం చూడండి, ఆ విధంగా ఆచరణాత్మకంగానే చెబుతూ ఉంటుంది. తర్వాత ఆమె చేసి చూపించి మనకు చెబుతుంది. ఊరికే మనకి సందేశాలు ఇవ్వటం కాదు, ఆమె ఏం చేసినా ఆమె స్వయంగా ఆచరించి చెబుతూ ఉంటుంది. ఆచరణాత్మకవాది. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇక్కడ అన్నపూర్ణాలయం నడుస్తుంది. ఆమె చిన్నప్పటి నుంచి ఆమె ఒక ఆమె కెరీర్ మొదటి నుంచి కూడా నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టు అని చెప్పింది. ఆ పని ముందు ఆవిడ చేసి చూపించింది. ఇంత చిన్న గ్రామానికి ఎవరొచ్చినా ముందు వారింట్లోనే ఆతిథ్యం, ఏమీ దొరకని చిన్న విలేజ్ కూడా ఈ గ్రామంలో కూడా, అది ఇప్పుడు ఇంత పెద్ద సంస్థగా అందరి ఇళ్ళుగా అన్నపూర్ణాలయంగా అభివృద్ధి చెందింది. అది ఆమె సంకల్పం అని నేను అనుకుంటున్నాను. తర్వాత అమ్మ ఒక గొప్ప సామ్యవాది. ఏ తారతమ్యం ఆవిడ ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా మంచివాళ్ళని అందరూ చూస్తారు, ఆ చెడ్డవాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళని నేనే చూడాలి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి నక్సలైట్లు వచ్చి ఈ ఆశ్రమంలో నిధులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఉచిత అన్నదానం అన్నీ చేస్తున్నారని వచ్చారు.
తర్వాత వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. తర్వాత వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళకి ఏదో ఐడెంటిటీ కల్ప్రిట్ ఐడెంటిటీ ఏవో ఉంటాయి కదా, ఆ సందర్భంలో వాళ్ళు తెలియక చేశారు. ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టండి, ఆకలిగా ఉందేమో, అది అమ్మ యొక్క తత్వం. అలాగే సామ్యవాదం అంటే ఏ భేదం లేదు. ఎవరో ఒక మహా జమీందారు గారు కారులో వచ్చాడు, ఆయనకి ఎలాగ ట్రీట్ చేసిందో కారు డ్రైవర్ని కూడా ఆ విధంగా ట్రీట్ చేస్తుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక మద్రాసులో ఒక ఆఫీస్కి వెళ్ళారు ఇక్కడ మా కార్యకర్త, అది కమ్యూనిస్ట్ ఆఫీసు. ఇక్కడ వరుసగా మార్క్స్, ఎంగిల్స్, వీళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి, మధ్యలో అమ్మ ఫోటో ఉంది. మా కార్యకర్త ఆశ్చర్యపడి, ఏమిటండి అమ్మని మధ్యలో పెట్టా, అమ్మ కన్నా సామ్యాలు ఎవరండి, మేము చెప్పేవని పైపై మాటలు, అమ్మ ప్రాక్టికల్గా ఆచరణంగా చేసి చూపిస్తుంది, అందుకని మేము పెట్టుకున్నాం, అది అమ్మ యొక్క ఇదంటే. అలాగే ఏదో ఒక సంస్థకి కావాలి, ఓ బిల్డింగ్ కట్టాలి, ఒక మందిరం కట్టాలి, ఎవడో జమీందారు వస్తారు, నేను ఇచ్చేస్తానంటాడు, ఆమె ఒప్పుకోలేదు. అందరి పార్టిసిపేషన్ ఉండాలి. ఒక రూపాయి ఇచ్చేవాడు ఉండాలి, 10 రూపాయలు ఇచ్చేవాడు. అంటే ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి సామాన్యుడు, ప్రతి వ్యక్తి నాకు సమానం, అందరి పార్టిసిపేషను, అందరూ పాల్గొన్నామని తృప్తి ఉండాలి, నాకు ఉండాలి, వాళ్ళకి ఉండాలి, ఆ విధంగా చేస్తూ ఉండేది అమ్మ. తర్వాతగా అమ్మ మహత్యాలు అంటారా, అవన్నీ ఆవిడ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఏదో మీరు కోరుకున్నారు, ఆ పని జరిగింది, ఆ తర్వాత వస్తాడు వాడు, అమ్మ నీ దయవల్ల జరిగింది అంటే, లేదు నాయనా, నీ జరగవలసింది జరిగింది. ఆమె తన స్వీయ కర్తృత్వం అన్నది ఎప్పుడూ ఒప్పుకోలేదు. జరగవలసింది జరిగింది అంటుంది అంతే. ఆవిడ డాక్టర్ ఇక 10 రోజుల కన్నా బతకడంటారు. ఈవిడ కుంకుమ ఏదో ఈవిడ ఆశీర్వాదాలు ఉంటే వాడు ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు, అమ్మ నీ దయ అంటాడు. కాదు, నీకు రాసి పెట్టి ఉందిరా, నీకంత ఆయుర్దయ ఉంది, నేను చేసింది ఉంది వాడి దయ. ఆ విధంగా ఆవిడ కర్తృత్వం, నేను చేసే నేను అన్నది ఆవిడ దృష్టి, ఆవిడ నిఘంటువులో లేదు. ఆ విధంగా కూడా ఆమె చేస్తూ ఉండేది. ఆమె తర్వాత ఎక్కడ భేషజం, ఒక నేను భగవంతుని కాదు, మీరు శిష్యులు కాదు, నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు, అందరూ నా బిడ్డలు. ఇక్కడ అందరూ అన్నది మనుషులే కాదు, ప్రతి జీవి ఆమెకి నాకు బిడ్డలే అంటుంది. చెట్లు, చేమలు, పుట్టలు, చీమలు, దోమలు కూడా నాకు బిడ్డలే అన్నటువంటి అంత విశాల దృక్పథంతో ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేది. ఏం ఒక పండగ వచ్చినా కూడా ఒక ఆకులకి వేయని, లేదా ఆ కుక్కకు పెట్టారా, ఆవులను సరిగ్గా చూసారా అని కూడా అడుగుతుండేది. అంటే సర్వజీవుల ఎడల ఆమె మాతృత్వాన్ని ప్రదర్శించింది, అది ఆవిడ గొప్పతనం. ఇప్పుడు అమ్మ యొక్క శత జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి గురుగారు, ఈ అమ్మ యొక్క తత్వాన్ని అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి, ఒకసారి మీ ద్వారా అమ్మ దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ప్రేరణ పొంది, ఎంతో అభివృద్ధి చెంది, అన్ని రకాలుగా అన్ని దేశాల్లో కూడా ఉన్నారు, వారందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీ ద్వారా వారికి అందరికీ. ఇప్పటికే మాతృశ్రీ అనసూయాదే జిల్లేళ్ళ మూడిగా అమ్మ చాలా ప్రసిద్ధురాలు. దేశ విదేశాల్లో అందరూ ఆమెకి భక్తులు. ఆమె యొక్క తాత్విక దృక్పథాన్ని శిరస వహించిన వాడు ఎంతోమంది ఉన్నారు. ఆమె యొక్క శత జయంతి సమారోహం ఇక్కడ జిల్లేళ్ళ మూడ జరుగుతుంది. ఆ సందర్భంలో అందరూ తప్పక వచ్చి ఆమెను దర్శించుకోవాలని నా కోరిక. సంస్థ తరఫున, అమ్మ తరఫున, అమ్మ భక్తుల తరఫున, అమ్మ కుటుంబ సభ్యుల తరఫున కూడా ఒక సాధారణ భక్తుడిగా, అమ్మ యొక్క అనుయాయిగా అందరికీ నేను ఆహ్వానం చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకా మనం చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా అమ్మవారి పాదుకలు, బాపట్ల నగరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఇక్కడ శ్రమ లేకుండానే ఇక్కడ చేరుకోవచ్చు. అలాగే అమ్మ ఆశీస్సులు తీసుకోవచ్చు, అమ్మ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు, అమ్మ తత్వాన్ని తెలుసుకుని మీరంతా కూడా అందరూ కూడా ప్రేమతత్వాన్ని పంచవచ్చు.
అమ్మ పాదుకా దర్శనం అండి. ఇక్కడికి వచ్చి ఎంతో మంది ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తూ అమ్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళందరూ అందరూ ఉన్నారు. వారంతా కూడా మనకి ఎన్నో విషయాలు ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ సాధువులు అలాగే సాధకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంటుంది. ఎంతోమంది సైంటిస్టులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా వారి అనుభవాలు మనం ఇంతవరకు అంతా పంచుకున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. జై హో మాతా శ్రీ అనసూయ రాజాజేశ్వరి శ్రీ పరాత్పరి. నా పేరు రాఘవమూర్తి. నేను ఇస్రోలో 36 ఏళ్ళు పనిచేశాను. ఇంజనీర్ దగ్గర నుంచి డైరెక్టర్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్స్ వరకు వేరియస్ శాటిలైట్స్ మీద పనిచేస్తూ శాటిలైట్ సిస్టమ్స్ మీద పనిచేస్తూ టోటల్ శాటిలైట్స్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా అయ్యి తర్వాత చివరిలో డైరెక్టర్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్స్గా రిటైర్ అయ్యాను. నేను ప్రాజెక్ట్స్లో ఉన్నప్పుడు చేసే పనంతా దేశ సేవే అనుకుంటూ చేశాం. అది ఇస్రో గొప్పదనం, మా సీనియర్స్ యొక్క గొప్పదనం. వాళ్ళ గైడెన్స్లో చేశాము, చేసిందంతా శ్రద్ధతో చేశాము. కాటోసాట్ 1 ఫస్ట్ ఇంటర్నేషనల్ సివిల్ డొమైన్లో ఉన్న 3D ఇమేజింగ్ శాటిలైట్, 245 crores ప్రాజెక్టు. మన టోటల్ ఇండియా అంతా చాలాసార్లు కవర్ చేసింది. అటువంటి చేసిన తర్వాత నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో మాకు దూరబంధువైన మోహన్ కృష్ణ గారు కనిపించారు, హైదరాబాద్ మోహన్ కృష్ణ గారు. మోహన్ కృష్ణ గారు నా గురించి ఇస్రో గురించి తెలిసినవారు, బంధువులు తర్వాత మిత్రులు అయ్యారు. ఆయన ఒక చిన్న పుస్తకం ఇచ్చారన్నమాట, మద్రఫాల్ అని ఇంగ్లీష్ది. ఆ చిన్న పుస్తకంలో అమ్మ గురించి ఉంది, జిల్లేలమూడి అమ్మ గురించి. మేము చిన్నప్పటి నుంచి జిల్లేలమూడి అమ్మ గురించి వింటూ ఉన్నా కానీ ఒక ఫోటో ఉండేది, నేనెప్పుడు వెళ్ళలేదు. మా అక్క చెల్లెళ్ళు అందరూ వెళ్ళొచ్చారు, అమ్మని చూశారట, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆయన ఇచ్చిన పుస్తకం మద్రఫాల్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఒక 15 పేజీలు చదివేటప్పటికీ నాకు అంతవరకు నేను చేస్తున్న లేదర్ చదువుతున్న గ్రంథాలు అవన్నీ వాటి యొక్క సారాంశం అంతా జీర్ణించుకొని అదే ఒక రూపమై ఒక దేవతారూపమై ఇక్కడ తిరిగింది. నేను కొలిచే అమ్మవారు భూమి మీదకి వచ్చింది అన్న సంగతి నాకు స్ఫురణకు వచ్చింది. అయ్యో ఎట్లా మిస్ అయ్యాం, అంత పెద్ద అమ్మవారు ఇక్కడ మన పక్కనే గుంటూరులో ఉన్నాం. గుంటూరు మా సొంత ఊరు, గుంటూరులో ఉన్నాం. పక్కనే ఉండే బాపట్లలో జిల్లేలమూడిలో అమ్మవారు చాలా కాలం ఉంది. నాకు నేను ఈ పుస్తకం చదివింది 2005లో కాటోసాట్ 1 లాంచ్ అయింది, 2006లో ఈ ఫంక్షన్ జరిగింది. ఇంకా తర్వాత అమ్మ పుస్తకాలు అడిగి నేను చదవడం మొదలెట్టాను. 2006 ఎండ్ కల్లా దిస్ ఈజ్ ద ప్లేస్ టు గో. జగజ్జనని అంటే ఏమిటైతే నిర్వచనం ఉంటుందో ఆ జగజ్జనని చూడలేం, కానీ ఆ జగజ్జనని మానవ రూపంలో ఇక్కడ బాపట్ల దగ్గర జిల్లేలమూడిలో తిరుగుతోందన్న సంగతి రక్తనాళాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ అనుభూతి చెప్పలేము. ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అంతా మేము అక్కడికి జిల్లేలమూడి వచ్చేసి 9 రోజులు ఉన్నాం. మధ్యలో ఏదో 1-2 రోజులు ఆఫీషియల్ పని వల్ల త్రివేంద్రం వెళ్ళొచ్చాను, కానీ 9 రోజులు మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది. అప్పుడు మొట్టమొదట వచ్చినప్పుడు వచ్చిన రోజునే అమ్మ గుడి ఎక్కడ అంటే చూపించారు, మోహన్ కృష్ణ గారే చూపించారు. చూపిస్తే అక్కడికి అటువైపు ఉంది అని ఒకసారి చూపించారు. అటువైపు నేనే వెళ్ళాను, ఇంకెవ్వరూ లేరు. అమ్మ గుడి ఎదుర్కొన్న వచ్చినాను, కళ్ళ నీళ్ళు ఆగలేదు. అమ్మ ఎందుకు నన్ను ఇంత ఆలస్యంగా పిలిపించావు, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నానే, నేను తిరుగుతున్నానే, కుర్రాడిగా అయినా గ్రోనప్ పర్సన్ అయినా కానీ అంత పనికిరాడు అన్నా నేను అంటూ కళ్ళ నీళ్ళు ఆగకుండా ఆ భక్తిభావంతో ఆ సరెండర్ తోటి అసలు అమ్మే నాది అనే ఫీలింగ్లో సొంత అమ్మ దగ్గర కూడా నేను అట్లా అయ్యేట్టున్నాను. అట్లా
కళ్ళ నీళ్లతోటి నేను అక్కడ కూర్చునిపోయాను. కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే నాకు అమ్మది ఒక ఫోటో కనిపించింది. నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావే, 85 వరకు ఉన్నావు కదా, 85 వరకు ఉన్నావు కదా. నేను 80లో బెంగళూరులో చేరాను ఇస్రోలో, అంతవరకు ఇక్కడే తిరుగుతున్నా కదా. నేను కళ్ళు మూసుకుంటే అమ్మది ఒక పిక్చర్ కనిపించింది. అమ్మ ఇట్లా కూర్చుంది శారీలో, తల కొద్దిగా పక్కకు వాలి ఉంది. నేను అసలు అమ్మని ఇప్పుడు చూసాను చూడలే కదా, అక్కడ విగ్రహమే చూస్తున్నా. విగ్రహం టోటల్ డిఫరెంట్, అమ్మ అంటే అమ్మ ఉన్నది లాస్ట్ది డిఫరెంట్. ఏంటి అమ్మ ఇట్లా కనిపించింది, తల ఇట్లా వాల్చుకొనింది. ఆ దుఃఖం కాపుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ యువతలకు వచ్చాను. అమ్మ గురించి పుస్తకాలన్నీ ఉన్నాయా అని ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నాను. మీరు అమ్మ గురించి సినిమా కూడా చూడొచ్చు అన్నారు. సినిమా ఉందా అనుకున్నా. సినిమా ఉందంటే అక్కడ తీశారు, ఒకసారి రెండు సినిమాలు తీశారు, అందులో అమ్మ ఉంది. అందులో ఆ చూపించిందంటూ అమ్మ చివరి ఇది అక్కడికి అందులోకి వెళ్ళిన ఆ రోజు తీసిన ఫోటోలు కూడా చూపించారు. నాకు అంత ముందర కళ్ళు మూసుకుంటే కనిపించింది అదే ఫోటో. అమ్మ నాకు అట్లా చూపించింది, చూపించి ఏడవక నిప్పేసి ఇంకా అప్పటి నుంచి అమ్మ గురించి చదివి తెలుసుకొని అగాధం. అమ్మ గురించి పూర్తిగా ఎవరు తెలుసుకోలేరు. అటువంటి జగజ్జనని గురించి ఎంతనే మనం చెప్పగలం. సో అన్ని కానీ అమ్మ అనుభవాలు మిగతా వాళ్ళందరికీ చూస్తుంటే నిజమైన అమ్మతో పాటు ఉన్నవాళ్ళు, అమ్మతో పాటు ఉండి అమ్మ ఎప్పుడు నేను దేవతని చెప్పలే, నేను గురువు కాదు, నువ్వు శిష్యులు కాదు, నేను తల్లిని, మీరు పిల్లలనే అంది అమ్మ. అమ్మతో పాటు ఉండి చాలా చాలా జీవిత అనుభవాలు, నిజంగా జీవిత అనుభవాలు పొందిన వాళ్ళందరినీ అప్పుడు ఉన్న వాళ్ళందరినీ చూశాను నేను. వాళ్ళందరితో మాట్లాడాను. నిజంగా ఎట్లా అంటే అద్భుతం అనమాట. అమ్మ ఎప్పుడు ఇది నేను చేస్తున్నానా అని నేను చెప్పలేదు అసలు ఎవరికి, కానీ చేసేవన్నీ చేస్తూ ఉంది. అది దానికి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం మనం. అటువంటి మహత్ కార్యాలు తర్వాత పనులు జరిగేటట్టు చూడడం, వ్యాధులు పోవడం, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇతి బాధలంతా పోవడం, తర్వాత వాళ్ళకి పురోభివృద్ధి రావడం, అందరూ నాకు తెలిసి బాలమురళి కృష్ణ, ఘంటసాల, సిద్ధేశానంద భారతి ఎంతోమంది అమ్మ చేతి ముద్ద తిని అమ్మ చేతి ముద్ద తిని మహానుభావులు అయిపోయారు. కొంతమంది అమ్మ దగ్గరే ఉండిపోయారు. నువ్వు తప్పితే ఇంకేం వద్దని ఉన్నవాళ్ళు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే నేను వాళ్ళని దర్శనం చేసుకోగలిగాను. అమ్మతో ఉండి అమ్మ దగ్గర చాలా దివ్య అనుభూతులు చెందిన వాళ్ళని చూడగలిగాను. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వస్తుంది. అమ్మ శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు అమ్మ శత జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇది ఒక గొప్ప అవకాశం అందరికీ వచ్చి అందులో పాల్గొని ఇటువంటి ఆనందమయమైన లోకల్లోకి వచ్చి మీరు సంతోషంగా ఆనందంగా ఉండి అమ్మని దర్శనం చేసుకొని వెళ్ళాలని అందరినీ కోరుతూ అందరినీ ఆహ్వానిస్తూ రాఘవమూర్తి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దిల్లెలమూడి వస్తున్నటువంటి అనేక మంది యోగులను భక్తులను కలుస్తున్నాము. మరి ఆ పరంపరలో ఇక్కడ మనకు ఒక యోగి గారి దర్శనం జరిగింది. స్వామివారు దిల్లెలమూడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన యొక్క అనుభూతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. విశ్వంలో సూర్యరశ్మి లేని ప్రదేశం అంటూ ఉందా? అలాంటిది ఏదన్నా ఉంటే జనంలో జీవనాడి లేదు. ఈ యొక్క విశ్వంలో సూర్యరశ్మి ఉన్నంత కాలము మనసులో నుండి ఆవిర్భవించినటువంటి జనన మరణాల గురించి ఒక గొప్ప సంకల్పం
ఒక అమ్మవారు, ఒక తల్లి జగన్మాత ఈ ప్రదేశంలో ఉందని 15 సంవత్సరాల కిందట తెలుసుకున్నాను. కానీ ఏ దుష్టశక్తితో నాకు ఆవగించి రాలేకపోయాను. ఇప్పుడు కూడా అనేక రకాలు ఆటంకాలు జరిగినా ప్రాణత్యాగం చేసైనా ఆ తల్లి యొక్క దర్శనార్థం చేసుకోవాలని ఈ ప్రదేశానికి వచ్చాను. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణం ఎలాంటి నష్టాలకు లోనవ్వకుండా పవిత్రమైనటువంటి పుణ్యస్థలము ఆవిర్భవించి ఉంది. ఇక్కడ తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి నిదర్శన శక్తి, ఒక పొలిమేరలో ఎలిసినటువంటి మాత ఎక్కడైనా ఉంటే ఏ ప్రదేశంలో అయినా అక్కడ శక్తి రూపం దాల్చి ఉంటుంది. అలాంటి శక్తి రూపము ఈ ప్రదేశంలో కనపడుతుంది. ఏ ప్రదేశంలో తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏ గుళ్ళు గోపురాలు తిరిగినా, ఏ పుణ్యక్షేత్రాలు తిరిగినా తల్లి గర్భంలో నుండి ఆవిర్భవించినటువంటి శక్తి మాత ఈ ప్రదేశంలో కనపడుతుంది. నాయన, ఇటువంటి ప్రదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి లోపాలు ఉండవు. ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి యొక్క సంకల్పము ఇక్కడ కొలువై ఉంది. ఇది తెలుసుకొని జననాడి ఇక్కడ ఈ ప్రదేశంలో ఒకసారి పాదం మోపితే మనిషి సంపాదన ఎంత అనేది కాదు, ఏమిచ్చాము ఏమి సంపాదించాము అనేది కాదు. మనిషి జీవనాడిలో ఈ విశ్వంలో సంపాదించలేనిది ఒక మనశ్శాంతి అనేది ఇక్కడ అనుభూతి కనపడుతుంది. నాయన, ఓం నమశివాయ, అరుణాచల నమశివ. ధన్యవాదాలు నాయన. అమ్మ దగ్గరికి ఎవరొచ్చినా సరే అమ్మకి బిడ్డలు అయిపోతారు, ఆ తల్లి చెంతన పూర్తిగా సేద తీరుతారు అనేందుకు గొప్ప ఉదాహరణ ఈరోజు మనకి ఈ అదృష్టం కల్పించినటువంటి గొప్ప యోగి గారి అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇట్లాంటి ఎందరో సాధకులు ఎందరో ఇక్కడికి రావాలని, ఒకసారి పుణ్యభూమిలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. వీరంతా కూడా ఈ శతజయంతి ఉత్సవాలకి విచ్చేసి వీరందరితో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం. మనం అమ్మ పాదములు చూశాము, అమ్మ యొక్క అభిషేకాలను చూశాము, హైమాత అమ్మ యొక్క అభిషేకాలను చూశాము, నాగేంద్ర స్వామిని దర్శించుకున్నాము. అలాగే అమ్మ మొట్టమొదటిసారిగా ఇక్కడికి గిరియలు మీద ఇచ్చేసినప్పుడు ఉన్నటువంటి చిన్న ఊరి పాక ఏదైతే ఉన్నదో అది కూడా దర్శించాము, అమ్మ వారిని వస్తువుని చూసాము. ఇప్పుడు ఇక్కడ నాగేంద్రుడు వినాయక స్వామి కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఒక పాకలా ఉండేదన్నమాట. అమ్మ నాన్న ఇక్కడే ఉండేవారు వాళ్ళంతా కూడాను. అలాగే మన నిత్యము యాగాలు హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. చూస్తున్నారు కదా యాగశాల, ఈ యాగశాలను కూడా మీరు దర్శించండి. ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా నిత్యము హోమం జరుగుతూ ఉంటుంది, అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంటుంది. ఎక్కడైతే అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అఖండ నామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అఖండంగా నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటారో అక్కడ నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది. నిత్యము వేలాదిగా వచ్చేవారు ఎవరికైనా కూడా లేదనకుండా భోజనం పెడుతూ ఉంటారు, అదే ఇక్కడ కూడా జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నా బిడ్డలు నేను పెట్టుకుంటున్నాను అన్నది చెప్తారు. ఇప్పుడు అన్నము నేను పెడుతున్నాను లేదా అన్నదానం చేస్తున్నానని చెప్పలేదు. ఒకేసారి దాదాపుగా 500 మంది ఇక్కడ కూర్చొని భోజనం చేయొచ్చు. ఇప్పటికీ కూడా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, అలాగే రాత్రి భోజనము వీటన్నిటికీ కూడా వారంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఇక్కడికి నిత్యం ఇచ్చేసే వందలాది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వారు భోజనం చేస్తూ ఉంటారు. అలాంటి భోజనాలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటాం. అందరిల్లు అని పేరు ఈ భోజనశాల ముందు మనం దర్శనమిస్తుంది. అందరిల్లు, అవును ఇది మనందరి ఇల్లు కాబట్టి అందరిల్లు అని పెట్టింది అమ్మ. ఎవరైనా సరే లోపలికి రావచ్చు, చక్కగా
భోజనం చేయొచ్చు. ఇక్కడ తోటలో పండినటువంటి పంటలను తీసుకుని చక్కటి భోజనాలు పెడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ హాల్ అంతాను. భక్తులు బయట నుంచి వచ్చే భక్తులు అందరి కోసం కూడా అమ్మ యొక్క చరిత్రలు అలాగే అమ్మ యొక్క లీలలకు సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ మనం ఒక మండపం చూస్తున్నామండి, అమ్మ కూర్చున్న మండపం. ఈ మండపంలో ఎన్నో పెళ్ళిళ్ళు, ఎందరికో నిశ్చితార్థాలు, ఎన్నో రకాల శుభకార్యాలు ఇదే మందిరంలో అమ్మ చేయడం జరిగింది. అలాంటి మందిరాన్ని ఇప్పుడు దర్శిస్తున్నాము. ఇప్పుడు కూడా మీరు రండి, ఇక్కడ కూర్చోండి, మీ కళ్యాణాలు చేసుకోండి, మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తాను అన్నట్టుగా అమ్మ చక్కటి చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఉన్నది మన అందరికీ. అలాగే అమ్మకి పెట్టడం అన్నా ఎవరైనా తింటుంటే చూడడం ఎంత ఆనందం. అందుకని ఈ భోజనశాలలో ఇక్కడ వచ్చి భోజనం చేసే వీళ్ళందరినీ కూడా చూస్తూ చక్కటి చిరునవ్వుతో అమ్మ తన ఆశీస్సులు అందిస్తూ ఉన్నది. నమస్కారం. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ, అమ్మవారి అభిమానులందరికీ నమస్కారం. జై హో మాత, శ్రీ అనసూయ, శ్రీ రాజరాజేశ్వరి. అమ్మవారి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున జిల్లలమూడికి రావడం జరిగింది. మా వంశం కుర్తాళ వంశం. మా మేనమామ గారు కుర్తాళ పీఠాధిపతి విమలానంద భారతి. మా అమ్మ కాశీ అన్నపూర్ణ విశాలలక్ష్మి. వాళ్ళది పుట్టింటి వాళ్ళు వెల్లూరు. ఆ సందర్భంగా ఆమె పుట్టింది కూడా కాకుమాను. వీళ్ళంతా బాపట్ల తాలూకాకు చెందిన వాళ్ళే. జిల్లెలమూడి అమ్మగారు కూడా నాకు పెద్దమ్మ వరుస అవుతుంది. భోగంపేటలో ఉన్నటువంటి మన్నవ రాజరాజేశ్వరి కూడా ఆమె కూడా పెద్దమ్మగారు. ఆ సందర్భంగా వీళ్ళిద్దరి గురించి గతంలో 2017 శరద్ నవరాత్రులలో నేను మన్నవరాజరాజేశ్వరి మాతృ సందేశం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
అమ్మ గురించి కూడా విశ్వజనుని జిల్లాలో మూడి అమ్మ గురించి కూడా మాతృశ్రీ అనసూయాదేవి యొక్క సందేశాన్ని కూడా ఒక ఆర్టికల్గా నేను ఒక 5 పేజీల్లో ఆమె తత్వాన్ని ఆమె గురించిన విశేషాన్ని రాసే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం పరాశక్తి క్రియాయోగ ఆ మంత్ర అధిష్టాన దేవత కూడా శ్రీ రాజరాజేశ్వరి. అందుకని ఇచ్చే క్రియాయోగానికి అమ్మ పిలిపించుకునే దానికి అనుబంధం ఉంది. అందుకనే అమ్మ ఈ మూల దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి కృతాళేశ్వరి, అగస్త్యులు వారు ప్రతిష్ఠించినటువంటి కృతాళేశ్వరి. అంత దూరం దాకా వెళ్ళలేని వాళ్ళకి అమ్మ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఇక్కడే జిల్లెలమూళ్ళలో శ్రీ రాజరాజేశ్వరిగా అవతరించింది. కాబట్టి ఈ క్రియాయోగము ధ్యానం మీద ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజరాజేశ్వరి క్రియాయోగ మంత్రంలోని బాలామంత్రం, 9 బీజాక్షరాల మంత్రం, 9 బీజాక్షరి మంత్రం, దీనికి ఈ యోగ ప్రాప్తిని కలిగించడానికి అమ్మవారు సహకరిస్తుంది. ఉపాసనా మార్గంలో అమ్మవారిని ఆరాధించి రాజరాజేశ్వరి స్వరూపాన్ని, ఈ దేవాలయాన్ని ఎంతగానో ఉపయోగించుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరూ కూడా ప్రతి పౌర్ణమికి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి యోగ ధ్యానం కేంద్రం. దక్షిణం నుంచి చూస్తే ఈ దేవాలయంలో గణపతి, తర్వాత నాగేంద్ర ఆలయం, దాని తర్వాత అనసూయ ఆలయం, ఈ రకంగా ఇక్కడ 4 ఆలయాలు వరుస క్రమంలో ఉన్నాయి. గణపతి ఆలయము, నాగేంద్ర ఆలయము, హైమ ఆలయము, అనసూయ ఆలయము, ఈ 4 మనలో ఉన్నటువంటి యోగానికి కూడా సంకేతాలు. మూలాధారము స్వాధిష్టానానికి హైమాలయం, తర్వాత నాగేంద్రాలయం, ఆ పైన వాటికి రాజరాజేశ్వరి స్వరూపంగా అమ్మవారి స్వయాన సహస్రారంలో బిందుస్థానంలో చైతన్య స్వరూపంగా శ్రీ రాజరాజేశ్వరిగా ప్రతి జీవుడికి అమ్మ యొక్క స్థానం ఆ రకంగా ఉంది. యోగంలో ఇప్పటివరకు ఉన్నటువంటి అమ్మ యొక్క గ్రంథాల్లో కూడా ఈ రహస్యాల్ని యోగ ధ్యాన పద్ధతిలో ఉండేటువంటి వాటిని రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు కూడా చదువుకోవచ్చు. అందుకని యోగ ప్రకారంగా చక్రశుద్ధి చేసుకోవాలన్నా, యోగం కలగాలన్నా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తుంది నాగేంద్రాలయం, హైమాలయం, ఆ తర్వాత అనసూయ ఆలయం. అందరూ క్రియాయోగ సాధకులందరూ ధ్యాన మార్గంలో ఇక్కడికి వచ్చి దీన్ని ఉపయోగించుకొని తమ యోగ ధ్యానాన్ని సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జయ హో మాత శ్రీ అనసూయ శ్రీ రాజరాజేశ్వరి. శర్మ గారు ఇక్కడ స్టోర్ చూస్తున్నారండి, అన్నిటికంటే పెద్ద బాధ్యత ఇదే. ప్రతిరోజు వంట కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా ఏవి అయిపోకుండా ముందే చూసిందిగా, ఏవి అయిపోకుండా నిండుగా ఉంటుంది. పొద్దున ఏపూట కాకపోతే పొద్దున పొద్దున సాయంత్రం సాయంత్రం అదే మాల నీటి పెట్టడం అంతా కూడా మేము చూసుకుని నీటి పెట్టేసుకున్నాం. జనాన్ని పెట్టి నీటి పెట్టేసి ఇచ్చేసేయటం, ఏ రోజుకి ఏం చేయాలి అని చెప్పడం ఇచ్చేసేయటం. ఈ 100 సంవత్సరాలు వేడికి అంతా రెడీ చేస్తున్నారండి, అన్నీ ఫుల్ రెడీ అవుతుందండి. ఇబ్బంది ఏమండదు, మనం అంత అమ్మాయి చూసుకుంటాం, మనం చేసేది ఏమో అంత అమ్మాయి ఆమె చూసుకుంటాం మొత్తం ఇంపర్ఫెక్ట్. అది చాలా సంతోషం అండి. మనం చూసాం కదా స్టోరు నిండుగా, ఇది అమ్మ వెనకాల మళ్ళీ గొడవ ఉంది, ఎప్పటికప్పుడు అన్ని బయట నుంచి తెప్పిస్తున్నాం, అన్ని ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది మనకి. ఎంతమంది వచ్చినా దానికి కొరత ఉంది. ఇక్కడ అమ్మ ఒక ఆశయం నా ముందు ఉంచుందండి,
ఏమిటంటే నువ్వు గుంటూరు కలెక్టర్గా వస్తే బాగుంటుందిరా అంది. గుంటూరు కలెక్టర్ ఎప్పుడు వస్తావో ఏదో అలాంటిది అడిగింది. నాకు వెంటనే సమాధానం నేను చెప్పలేకపోయాను. ఎందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన కుర్రాడిని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మంచి మార్కులు వచ్చిన వాడిని అమ్మ ముందు మాట్లాడలేకపోయాను. నాకేం అర్థం అలా ఏమిటో అమ్మ ఇలాంటిది ఏమిటో నాకేం చెప్పలేదు. అసలు మౌనంగా కూర్చున్నా. కానీ అమ్మ ఆశీస్సుల వల్ల నేను ఇన్ఛార్జ్ గుంటూరు కలెక్టర్గా ఒక 20 రోజులు 30 రోజులు పనిచేశాను. జాయింట్ కలెక్టర్గా వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉండి దాని తర్వాత మహబూబ్నగర్కి వచ్చానండి. సంపూర్ణమైన మాతృతత్వం. ఇంకా ఆ మాతృతత్వంలో ఎలాంటి ఎరమరికలు లేవండి. మనం కొన్ని విషయాలు చదువుతుంటే మనకు అసలు అర్థం అవదండి. మాతృతత్వం యొక్క లోతులు అలాగే దాని యొక్క వైశాల్యం ఇంత ఉంటుందా అని మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి మన జన్మలో మనకి లభించిన ఒక తల్లి, మనం ఎంత ఆరాధన చేసినా ఆ తల్లి యొక్క ప్రేమని మనం ఎంత అనుభవించినా కూడా ఎక్కడో మనం ఆ తల్లి మనం విసుక్కోవడం కానీ కోప్పట్టడం కానీ కొట్టడం కానీ ఎక్కడో చోట మనం చూస్తాం. అలాగే ఆ తల్లి మనలో ప్రగతి లేకపోవడం చూసి కొన్నిసార్లు నిరుత్సాహపడటం కూడా మనం చూసే సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మతత్వంలో మనం చూస్తే ఆవిడలో ఎక్కడా నిరుత్సాహం లేదు. ఎవరిని చూసినా కూడా దయ ప్రేమ వాత్సల్యమే తప్ప ఎన్ని మాటలు వస్తావురా అని అన్నట్టుగా మనం ఎక్కడ వినలేదు. ఇంకా చాలేరా నువ్వు వెళ్ళు అన్నట్టుగా కూడా లేదు. నేను రెస్ట్ తీసుకోవాలి పోరా ఇక్కడి నుంచి అని చెప్పట్లేదు. వీడు అమ్మని ఎలా దూషించినా కూడా భరిస్తోంది. అమ్మని పరీక్ష పెట్టడానికి వచ్చాను కొంతమంది, వాళ్ళని కూడా చాలా చాలా ప్రేమతో స్వీకరించింది. సమావేశంలో నేను అదే చెప్పానండి, అమ్మ 50th బర్త్డేకి ఇలాంటి కోరిక కోరింది కదా, ఇవాళ రేపు ఎవరైనా మన ఎవరికైనా కల్లో కనిపించి లేదా ఎక్కడైనా చెవిలో ఏదైనా చెప్పింది అనుకోండి, 100,000 మందికి భోజనం పెట్టండి రా చూడాలనుంది మళ్ళా నాకు అని, మనం దానికి సిద్ధంగా ఉండాలి. అమ్మ చెప్పడానికి సాధ్యమే, అమ్మకి అలాంటి కోరిక కలగడం కూడా సాధ్యమే, అదేం అసాధ్యం కాదు. కానీ మనం సమాయత్తం అయి ఉండాలి. కాబట్టి మనం ఏదో ఆషామాషిగా చేయడానికి ఏమాత్రం వీల్లేదు. ఊరంతా కూడా పందిరేయడానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరినీ ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అందరూ ప్రధానమే అమ్మకి, ఏదో మనం ఒక్కడమే కాదు. ఇవాళ ఆశ్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఒక 5,000 మందో 10,000 మందో వస్తున్నారు, వీళ్ళే కాదు అసంఖ్యాకంగా ఎవరెవరు వస్తారో తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. కాబట్టి మనం రెడీగా ఉందాము అని ఒకరోజు మీటింగ్లో నా నోటంబడే ఆ మాట వచ్చిందండి. తెలియదు. ఇప్పుడు మనం అమ్మని తర్వాత కాలంలో నివసించి అలాగే ఇక్కడి నుంచే ఎంతో అభివృద్ధి చెందింది ఇదంతా కూడాను, మన దిల్లెల్మూడిలో విశ్వజనని ఆశ్రమం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఈ ప్రదేశం నుంచే అమ్మ ఇక్కడే నివసించే ఉండేవారు. ఆ ప్లేస్ మనం వెళ్ళబోతున్నాము. నిజపాదికలు మనం దర్శనం చేసుకోవచ్చు. మాతృశ్రీయం, ఆ మాతృశ్రీ ఇదేనా అనమాట అమ్మ నివసించిన ప్రదేశము. దీనిలో మనం వచ్చాము. ఇక్కడ అమ్మ అందరికీ దర్శనం ఇచ్చేది, అలాగే అమ్మ నిజపాదికలు, అలాగే అమ్మకు ఇచ్చినటువంటి మంచాన్ని మనం దర్శించుకోవచ్చు. వీళ్ళంతా కూడా సంస్కృత పాఠశాలలో మళ్ళీ అమ్మ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు. ఇలాంటి మన సనాతన వైదిక సాంప్రదాయం కొనసాగిస్తున్నటువంటి ఆశ్రమాలు చాలా తక్కువగా అనిపిస్తాము. Bye.
నివసించిన ఈ ఏదైతే మాతృశ్రీ నిలయం ఉన్నదో అక్కడ పక్కనే మనకి ఒక గొప్ప కాన్ఫరెన్స్ హాల్ అంటే దాదాపు ఒక 1000 మంది కూర్చొని ఇక్కడ ముఖ్యంగా ఆధ్యాత్మిక సభలు జరిగే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అమ్మ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటిలోనూ కూడా ఎందరో గొప్ప గొప్ప యోగులు పీఠాధిపతులు ఇక్కడ పాల్గొనబోతున్నారు. దానికోసం ఇదంతా కూడా రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో సభలు ఇక్కడ జరిగినాయి. దాన్ని మరింత ఆధునీకరించి ఇప్పుడు ఇక్కడ తెరలో జరగబోయే సత్యజయంతి ఉత్సవాలకి దీనంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు 1000 మంది హాయిగా కూర్చోవచ్చు. ఎండ వచ్చినా వాన వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఏసీలు ఫ్యాన్లు అన్నీ పెట్టేసేసి పైన బయట హాల్లో కాకుండా ఇక్కడ తయారు చేయడం జరిగింది. విశ్వజన్మి అమ్మ ధ్యానాలయంలోకి మనం వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేసుకోవడం కోసం ధ్యానం చేసుకోవడం కోసం ఈ హాల్ నిర్మించడం జరిగింది. అమ్మ యొక్క ధ్యానాలయంలోకి వచ్చాము. అమ్మ కూడా మనకి ధ్యాన ముద్రలోనే దర్శనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళు సాధువులు ఉన్నారు, సాధకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇలా ఎన్ని రకాల మనుషులతో ఉన్నారు, అన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. వారందరికీ పరిష్కారం ధ్యానం. అందుకనే అమ్మ ఇక్కడ ధ్యానాలయం కట్టింది. ఎవరైతే ధ్యాన ముద్రలో కూర్చుని ఇక్కడ అమ్మను ధ్యానిస్తూ కూర్చుంటారో వారికి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే చక్కగా తొలగిపోయి తిరిగి తిరిగి అమ్మ దర్శనానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వాళ్ళలో ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది కళాకారులు ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కాదండి, దేశ విదేశాల్లో కూడా అమ్మ పాఠశాలను చదువుకునేటువంటి విద్యార్థులు మంచి మంచి స్థాయిలో ఉండి అమ్మ యొక్క తత్వాన్ని అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. జై హో మాత. మాతృశ్రీ ఓరింటల కళాశాల జిల్లెళ్ళముడి అమ్మ పాదపద్మములతో 1971 సంవత్సరంలో స్థాపించబడింది. ఎస్విజేపీ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎయిడెడ్ కళాశాలగా మాతృశ్రీ ఓరింటల కళాశాల నడవటం అనేటువంటిది జరుగుతోంది. నా పేరు వరప్రసాద్. ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కార్యనిర్వహణ చేస్తున్నాను. 1971 నుండి ఈ కళాశాల నడుస్తుంది. ఈ కళాశాలలో 2 విధములైనటువంటి కోర్సులు నడపబడుతున్నవి. ఒకటి బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద తెలుగు విభాగము. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ తిరుపతి కింద సంస్కృత విభాగము నడుస్తుంది. 10th క్లాస్ పూర్తయినటువంటి విద్యార్థిని విద్యార్థులు అర్హత కలిగి ఉంటే ఈ 2 కోర్సుల్లో చదవటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది 10th క్లాస్ తర్వాత 5 సంవత్సరముల కోర్సు. తెలుగు కానీ సంస్కృతం కానీ 10th తర్వాత 2 ప్రీ డిగ్రీ కోర్సు, 3 డిగ్రీ కోర్సుగా నడపబడుతుంది. ఈ మాతృశ్రీ ఓరియంటల కళాశాల ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ కుల మత వర్గ విభేదం అనేటువంటిది లేకుండగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కళాశాలలో విద్యని అభ్యసించవచ్చు. ఎటువంటి ఫీజులు కళాశాలకు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కేవలము నామమాత్రపు ఫీజులతో యూనివర్సిటీ ఫీజులు చెల్లించినట్లయితే ఇక్కడ 5 సంవత్సరముల వరకు పూర్తి కోర్సు చదివేటువంటి అవకాశం ఉంటుంది.
విద్య కానివ్వండి, వసతి కానివ్వండి, అదేవిధంగా ఆహార సదుపాయం కానివ్వండి, వీటన్నిటినీ ఉచితంగా కల్పింపజేస్తూ విద్యని అందించేటువంటి రాష్ట్రంలోనే గొప్ప కీర్తి గడించినటువంటి కళాశాల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళముడి. ఇది ఓరియంటల్ బిఏ కోర్స్ అయినప్పటికీ కూడా ఇది పూర్తి చేసినటువంటి విద్యార్థులు గ్రూప్ వన్ ఉద్యోగాల్లో స్థిరపడటం జరిగింది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళటం జరిగింది. ఎంబీఏ ఎంసీఏ కోర్సులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ బిఏఓఎల్ కోర్సు తెలుగు సంస్కృతం పూర్తి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రంలోనే అనేక జిల్లాలలో గవర్నమెంట్ స్థాయిలో ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా స్థిరపడటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ విద్యను అభ్యసించడము అనేటువంటిది గవర్నమెంట్ స్థాయిలో సులభంగా స్థిరపడటానికి అత్యంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో అనేక మంది పాటల రచయితలుగా స్థిరపడినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా నాటక రంగంలో, అదేవిధంగా పత్రికా రంగంలో అనేక రకాలైనటువంటి విభిన్నమైనటువంటి కోణాలలో ఈ బిఏఓఎల్ తెలుగు మరియు సంస్కృత కోర్సులు అభ్యసించడం ద్వారా స్థిరపడటం అనేటువంటిది జరిగింది. ఈ సదవకాశాన్ని 10th క్లాస్ పూర్తి అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అటువంటి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జిల్లెళ్ళమూడి అమ్మగా ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీమతి అనసూయాదేవి గారి శత జయంతి సంవత్సరంగా ఈ జిల్లెళ్ళమూడిలో అత్యంత వైభవోపేతంగా March 28 నుండి April 1 వరకు అమ్మ శత జయంతి ఉత్సవాలు ఎంత వైభవోపేతంగా జరగటం అనేటువంటి జరుగుతుంది. 1970 ఆ సంవత్సరంలోనే 100,000 మందికి అమ్మ ఉచితంగా భోజనం ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. నేటికి ఎన్నో వేల మందికి ప్రతిరోజు కూడా అమ్మ సన్నిధిలో ఉచితంగా భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కాబట్టి అమ్మ యొక్క శత జయంతి ఉత్సవాలని రాష్ట్రంలోకే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకొని అమ్మ శత జయంతి ఉత్సవాలు జరిగేటువంటి March 28 నుండి April 1 మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించడం అనేటువంటి జరుగుతుంది. March 28 జరుగుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలకి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తాయో, మనందరూ ఎప్పుడు పాల్గొంటామా, మరలా ఎప్పుడు మనం మన అన్నయ్యని అక్కయ్యని కలుసుకుంటామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ గారు కానీ వీరు కానీ చక్కని ఏర్పాట్లు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా చక్కటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఇంతలాగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఆఫీసు, ఆ వాతావరణం కూడా మనం ఒకసారి చూద్దాం రండి. అమ్మ సంతానం గురించి మనకు తెలుసు. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి రవీంద్ర గారు, వీరు అమ్మకి 3వ సంతానం. వారి యొక్క గృహం ఇది. మరి ఇక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈ శత జయంతి ఉత్సవాలకి వారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనం వారి మాటల్లో మనం విందాం రండి. మొదట ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు, 3 వచ్చారు, 10 మంది అయినారు మా కళ్ళ ముందు. 100,000 మంది ఓ పంక్తిలో ఫోన్ చేశారు. తర్వాత 60,000-70,000 మంది అమ్మ 60th బర్త్డేకి వచ్చారు. అదంతా చరిత్ర. అమ్మ అట్లాగే దీన్ని నడిపింది. ఇది ఒక సమిష్టి కుటుంబంలాగా వచ్చిన వాళ్ళంతా, ముఖ్యంగా ఎర్లీ డేస్లో వచ్చిన వాళ్ళంతా కూడా చాలా సేవ చేశారు. ఇక్కడ ఎవరూ ఊరికనే లేరు. ఎవరింట్లో వాళ్ళు చేసినట్టు ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్స్కి రాయి మోయటం దగ్గర నుంచి, రాయి తయారు చేయటం దగ్గర నుంచి వచ్చిన ఇక్కడున్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే చేశారు. ఇక్కడ అంతా అన్నయ్య అక్క అని పిలుచుకుంటే సాంప్రదాయమే ఉంది. పిలుచుకోవటం కాదు, అట్లా బతికిన తీరు ఉంది. ఎవరైనా వస్తుంటే సంతోషం, వెళ్తుంటే దుఃఖం. అది సహజంగా వచ్చేది. అమ్మ 50 ఏళ్ల పండక్కి, 60 ఏళ్ల పండక్కి, 100 సంవత్సరాలు జరుగుతున్న తేడా నా మనసుకు తెలుస్తుంది. కాబట్టి కార్యకర్తలుగా మాకు ఆ లోపల ఆలోచన ఉంది. అమ్మ సెంటనరీ జరగబోతున్నది March 28 నుంచి April 1 జరగక 28వ తారీఖు అమ్మ డేట్స్ ప్రకారం పుట్టినరోజు, 1వ తారీఖు తిథుల ప్రకారం పుట్టినరోజు. ఆ 5 రోజులు కూడా ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళని పిలిచి ఆధ్యాత్మికంగా గొప్ప వ్యక్తులను, లోకంలో ఉన్న స్వాముల వారిని, వాళ్ళని పీఠాధిపతిని పిలిచి వాళ్ళని ఇక్కడ అమ్మ తరఫున మేము కూడా సత్కరించి వాళ్ళ ఆశీర్వచనం పొందాలని
ఈ సంస్థ బాగా నడవాలని కోరుకుంటున్నాం. అట్లాగే వేలాదిగా ఉన్న అమ్మ భక్తులే కాదు ఎవరైనా సరే అందరూ ఇక్కడికి రావాలని అమ్మ ప్రసాదం తీసుకోవాలని అమ్మ ప్రభావం వాళ్ళ మీద ఉండి వాళ్ళ జీవితాలు హాయిగా ఉండాలని నేను కోరుకుంటూ వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని మీ ద్వారా నేను మరీ మరీ ప్రార్థిస్తూ అమ్మ అందరి అనుగ్రహం వాళ్ళకి మాకు ఉండాలని కోరుకుంటున్నాను. రవీంద్ర గారు మీ అందరికీ కూడా సత్యంతి ఉత్సవాలకి ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే అమ్మలో అమ్మైనటువంటి వసుంధరమ్మ ఇంటికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. వసుంధరమ్మను అడిగి అలాగే అమ్మతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అదేవిధంగా సత్యంతి ఉత్సవాలకి వసుంధరమ్మతో కూడా అందరికీ స్వాగతం చెప్పిద్దాం. ఇదంతా వసుంధరమ్మ ఇల్లు. డెబ్బై ఒకటిలో అమ్మ ఇంత భోజనం జరుగుతున్నది ఎంత ఎక్కడా చూడలేదు నేను ఇట్లాంటిది కానీ వినియరుగునా అంటే నాన్న సౌకర్యంలో చోటు ఇది ఇది భోజనం కాదు ఇది ప్రసాదం అని చెప్తుంది. ఏం సౌకర్యాలు ఉన్న చోట మాత్రం ఏమన్నాలు పెడుతున్నారమ్మా ఇక్కడ అన్నదానాలు ఎక్కడ చేస్తున్నారు అని అడుగుతారు. అడిగితే ఇది దానం కాదు నాన్న తల్లి బిడ్డకు పెట్టుకోవటం దానం ఎట్లా అవుతుంది అడుక్కొచ్చైనా తల్లి బిడ్డ కడుపులు బిడ్డల కడుపు నింపుకోవాలి అది తల్లి ధర్మం కోసం వచ్చాను నేను అంటుంది. పైగా దానికి నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో అమ్మ ఇచ్చిన సందేశం కూడా ఆదరణగా పెట్టుకో గంజిపోసైనా సరే తల్లికి ఆదరణగా పెట్టుకో నీకున్నది తృప్తిగా తిని అంటే దాంట్లో భావం ఏంటంటే నీకు ఏది ఉంటే అది ఇది భగవంతుడు ఇచ్చాడు అనుకుని వాళ్ళకి అని ఉంది నాకు అది లేదు ఆ భావం లేకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి దాంట్లో ఆదరణగా పెట్టుకో అంతా వాడే చేయిస్తున్నాడు అనుకో. పైగా నువ్వు ఎవరికన్నా ఏదైనా సాయం చేసావనుకో అది వాడికేదో చేశాననుకోవద్దు నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అనే భావించు. అమ్మ శతదినోత్సవం మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 దాకా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అమ్మ చాలా విచిత్రంగా కల్పించుకుంది డేట్ ఆఫ్ బర్త్ మార్చి 28 తిథి ప్రకారం చైత్ర శుద్ధ ఏకాదశి 1 తారీఖు అయింది. ఈ మామూలుగా 4 రోజులు జరగాలని ఒక సంకల్పం ఉన్నప్పటికీ కూడా అమ్మ ప్రేరణ అమ్మ సంకల్పం కూడా రెండూ కలిసి వచ్చేటలాగా అమ్మ చేసుకుంది. ఆ 5 రోజులు మీరుండి ఇక్కడ అమ్మ ప్రసాదం తీసుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందాలని అమ్మని కోరుకుంటూ దేవమాత. ఇప్పుడు నాక మనం వసుంధరమ్మ చెప్పినటువంటి మాటలు విన్నాము అలాగే అమ్మతో ఆవిడకున్నటువంటి సాంగత్యాన్ని విన్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోలన్నీ చూస్తేనే మనకి మొత్తం అమ్మ చరిత్ర అంతా కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనం చూసాము. అలాగే అసలు నేను మాట్లాడలేనంటూ కూడా చక్కటి మన అందరికీ ఎన్నో విషయాలను పంచుకున్నారు వసుంధరమ్మ. అవన్నీ కూడా మనం విన్నాము. కాబట్టి మీరంతా కూడా ఈ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితమే 140,000 మంది వచ్చారంటే ఇప్పుడు 10 లక్షలు దాటి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఇక్కడికి 100 సంవత్సరాల వేడుకంటేని. కాబట్టి మీరంతా కూడా సత్యంతి ఉత్సవాల్లో మీరందరూ కూడా ఇక్కడ పాల్గొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. 28 మార్చి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు 73లో స్వర్ణోత్సవాలు జరిగినాయి, ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మనం ఎటువంటి వాళ్ళమైనా సరే అమ్మ దృష్టిలో అందరూ బిడ్డలే. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వవలసిందేనని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను కొత్తలో వచ్చా, నాకు అప్పటికి విశ్వాసం లేకపోయినా సరే ఈ నన్ను తీసుకొచ్చారు. సరే ఎప్పటికైనా ఆవిడ మీద భారం వేసుకున్నాను, అలాగే నడిచాను.
నేను మెడ్రాస్ వెళ్ళాను, ఆపరేషన్ కన్ను ఆపరేషన్ చేయించుకుంటానికి వెళ్ళాను. అమ్మ మరి నువ్వు కూడా వస్తావా అన్న. జిల్లుడు మూడు వెళ్ళా, జిల్లుడు మూడు అమ్మ దగ్గరికి వెళ్ళా, దండం పెట్టుకున్నాను, తీసుకెళ్ళింది ఆవిడ. నేను నీ పక్కన కూర్చున్నాను, నువ్వేం భయపడొద్దండి, సరేలే అమ్మ అన్నాను. వచ్చింది, ఇండిషన్ చేశారు. అప్పుడు ఏమన్నాడు, బ్రెడ్ చేతి మించి కిందకు వచ్చింది, నీకెందుకు నీ తుడుస్తా, నీకేం భయపడొద్దండి, తుడిచింది, పనుకోమంది, నేను నీ దోస్తానంది, చూడమన్నాను. ఆవిడే మందులు మాకులు ఇచ్చి ఆవిడే చూసింది, చాలా బాగుందమ్మా అన్నాను. విశ్వాసం అప్పుడు కానీ నాకు విశ్వాసం కుదరలే. ఈ ఫిట్టి దానికే కేకేస్తే అమ్మ ఓయ్ అంటాను. ఎందుకమ్మా అంది. ఎందుకమ్మా అంటావేంటి, నా బిడ్డలని చూడొద్దా నువ్వు, కష్టం వచ్చినప్పుడు నువ్వే రావాలి, వచ్చి చూడాలి అన్నా. అంటే సరేలే అమ్మా, అలాగే వచ్చి చూస్తానులే అంది. వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఇంకా అన్నిటికీ రావడం, ఇవి తీది ఎవరు ఏది ఇచ్చినా అమ్మకు పెట్టండి, నేను తిన్నా. బయట నుంచి ప్రసాదమే కానండి, ఏదైనా కానీ ఆవిడ ఇచ్చిన ప్రసాదమే అనుకుంటా, అదే తింటాను. ఆవిడ తృప్తి పడుతుంది, రెండు రోజులు రాకపోతే బాధపడతాను. ఏంటమ్మా నాకు ఇంకా తగ్గల, ఎప్పుడొస్తావు, కాలు నొప్పిగా ఉంది కదా నా, అదే తగ్గుతుందిలే, నేను బాధపడతాను ఎందుకు, నా అక్కడి నుంచి చూస్తూనే ఉన్నానట, చూడు అన్న. అది అమ్మ అంటే అంత విశ్వాసం, అంత ఇది. ఆవిడ పెట్టకుండా ఏమి తిన్నాం, అమ్మ ఆనందపడుతుంది. జయ హో మాత శ్రీయనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాత శ్రీయనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అమ్మ అనసూయమ్మ జయ హో మాత శ్రీయనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఒక్క రెండు ఒక్కొక్క పాట పాడతా. అడుగడుగుల గండాల్ దడియలో తొడిగించు ఆత్మవు నీవే ఓ అమ్మ, అనుదినములలో సేవించి నిన్ను కాపాడే మాయమ్మ. జయ హో మాత శ్రీయనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాత శ్రీయనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అడుగడు గండాలు గడియలో తొలగించిన ఆత్మవిశ్వాసము మవుర, కరుణత బ్రోవ మాయమ్మ అనసూయమ్మ రావమ్మ. మనం ఈ జగజ్జనని విశ్వజనని విశ్వజనని ట్రస్ట్ ద్వారా ఇంతగా ఈ ఆశ్రమం కానీ ఇక్కడ కార్యక్రమాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్ ఇవి మనం చూస్తా ఉన్నాం. మాతృశ్రీ డిజిటల్ సెంటర్ కూడా పైన ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నుంచి అమ్మ యొక్క సందేశాలు అన్నీ కూడా డిజిటల్ రూపంలో ఇప్పుడు యూట్యూబ్ రూపంలో కానీ మరో రూపంలో కానీ అందరికీ అందుతూ ఉన్నాయి. అలాగే ఇదంతా కూడా కార్యాలయం విశ్వజనని ట్రస్ట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనకి ఈ ఆఫీస్ నుంచి అందించడం జరుగుతుంది ఉంటుంది. వీళ్ళంతా కూడా అమ్మని నిరంతరం సేవిస్తున్నటువంటి అమ్మ భక్తులు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి జరిగితేనే పరిపాలన ఏదైనా కూడా అన్ని చోట్ల అందరికీ అన్ని టైం పొందుతూ ఉంటాయి. అలాంటి ఆఫీస్ విభాగం ఇప్పుడు మనం చూస్తున్నాము. మీ పేరు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? నా పేరు ఎంఆర్ సాయిబాబు అండి. విశ్వజన పరిషత్ టెంపుల్ ట్రస్ట్లో టవర్గా పనిచేస్తున్నాను. ఏప్రిల్ నుంచి ఇక్కడ వాలంటరీగా సర్వీస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను 1950 నుంచి నా అమ్మగారికి వస్తుండేవాడిని. చిన్నప్పటి నుంచి అమ్మగారు రావటం, అమ్మని దర్శించుకోవడం, అమ్మగారిని
అలౌకిక శక్తిని అలౌకిక దివ్యమైన విగ్రహం చూడటం, అమ్మ దగ్గర గురువు పెళ్ళి మా పిల్లలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడే జరిగినాయి. తర్వాత ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్లో హైదరాబాద్లో ఉద్యోగం చేయడం జరిగింది. 2010లో రిటైర్ అయినాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిజిటల్ ఆఫీసర్గా చేసిన తర్వాత 2010 సర్వీస్ చేసిన తర్వాత అమ్మ సేవ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఫ్యామిలీని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ సేవ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం శత జయంతి సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.